మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనపాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో అమలవుతున్న జీవోలు ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను జైలుకు పంపించాలని ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర అభివృద్ధిపై లేదు అని విమర్శించారు. మీకు నిజాయితీ ఉంటే ఎలక్షన్స్ లో జాయింట్ గా పోటీ చేసి గెలవండని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్ర మాజీ మంత్రిగా అనుభవం కలిగినటువంటి ఆమె మరీ ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రాంతం నుంచి ఈ యొక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అభ్యర్థినిగా ఈ నియోజకవర్గ కోడలుగా మీ ముందుకు రావడం, ఈరోజు ఆమెను గెలిపించేటువంటి బాధ్యత ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా మీ పునఃసంకల్పం తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా అభ్యర్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ జెండా రావాలంటే మీరందరూ కూడా ఈ 4 రోజులు కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పి ఒకసారి